నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఏపీ డెవలప్మెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వే కావచ్చు, ఇవన్నీ కూడా అని లైవ్ లో ఉన్నారండి ప్లీజ్ లక్ష్మణ్ రావు గారు. ఏంటి మరి మీ ప్రభుత్వం చేయకపోవడానికి భూ సేకరణ ఇవ్వకపోవడం కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పిన నిధులని దారి మళ్లించడం కానీ ఇవన్నీ చేస్తారనేది ఏమంటారు లక్ష్మణ్ రావు గారు? అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. ఆశ గారు ఎస్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్ ఎన్టీవీ వీక్షకుల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. ఐ న్యూస్ అండి. ఎస్ ఐ న్యూస్. ఓకే ఐ న్యూస్ అండి. ఓకే ఆశ గారు, ఇప్పుడు అమరావతికి నిధులు కేటాయించారు, అమరావతి వెలిగిపోతా ఉంది, అమరావతికి 2245 కోట్లు కేటాయించారని చెప్తా ఉన్నా. గతంలో 2017లో ఇదే అమరావతికి 2680 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి 2680 కోట్ల రూపాయలు ఎంతవరకు వీళ్ళు ఖర్చు పెట్టారండి? ఎక్కడ డెవలప్మెంట్ చేశారు? ఇదే వీళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో, రైల్వే లైన్ ఈ 4 ఏళ్ల ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి నంబూరు, అమరావతి, ఎర్రపాలెంకు డబుల్ లైన్, పెదకూరపాడు, అమరావతి, చిత్రంపల్లి, నరసరావుపేటకి సింగిల్ లైన్లు, ఇవి ఇప్పుడు గతంలో 2017లో ఏదైతే తీర్మానం చేశారో 2024 వస్తుంది కదే తీర్మానం. అప్పుడు మరి ఆ నిధులు ఏమైనా అన్నా, 2680 కోట్ల నిధులు ఏమైనా, ఇప్పుడు వచ్చేసరికి నిధులు ఎందుకు తగ్గినాయి? 7 సంవత్సరాలు అయితే ఆ కన్స్ట్రక్షన్ ఫీజు పెరుగుతుందా తగ్గుతుందా? సంవత్సరం పోయే కలిది ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందండి ఆశ గారు? అంటే ఇంత దౌర్భాగ్యం, ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజల్ని మోసగించడం ఇదేది కూడా. అంటే గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. అది కూడా ఏంటంటే గతంలో 2680 కోట్లు ఇస్తే ఇప్పుడు 2200 కోట్లు, 400 కోట్లు తగ్గించారు. బహుశా దాన్ని 3400 కోట్లు చేయొచ్చు, కానీ చేయలా. అంటే ఇదేంటంటే బీజేపీ ఎన్డీఏ కోట మారుతున్న ఒక డ్రామా, క్రిస్టల్ క్లియర్ ప్రజలకు అర్థం అవుతుంది. అమరావతి ఎప్పటికి అభివృద్ధి చెందుతుందో తెలియదు, అమరావతికి ఈ చెప్పిన ఈ లైన్లు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఎందుకంటే మన గ్రాఫిక్స్ చూసాం, మొన్ననే డ్రోన్ విజువల్స్ వేశారు. విజయవాడ వరద బాధితులు అంత ఇబ్బంది పడితే ఎక్కడ డ్రోన్లు, 10-5 డ్రోన్లే తిరిగినాయి. కానీ నిన్న డ్రోన్ షో చేయడానికి మాత్రం ప్రపంచ రికార్డు చేయగల డ్రోన్లు తీసుకొచ్చి మొత్తం విజువల్స్ చూపించారంటే ప్రజలంటే పట్టింపు లేదు. ప్రజల్లో గాలి కొదిలేసి, పరిపాలన గాలి కొదిలేసి మనకి రికార్డులు కావాలి, ప్రపంచ రికార్డులు ఎవరికి కావాలండి అవి? వెలుగు ఒక పక్క రాష్ట్రం అతలో కుతలం అవుతూ ఉంది, మహిళలకు రక్షణలో పోతూ ఉంటే వీళ్ళేమో డ్రోన్ షోలో వేసి అమరావతి వెలుగుపోతుందని చెప్పడం మొదలు పెట్టారు. ఒకటే చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రజలేమో ఎక్కడ కూడా విజ్ఞులండి, తెలుగు తక్కువలు కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క అంటారు, నేను చెప్పడం వల్లనే కేంద్రం 2245 కోట్లు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ డబ్బా ఒకస్తారు. అటుపక్క చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పడం వల్లే తీసుకొస్తారు అంటారు. బీజేపీ వాళ్ళు ఏమో నేను తీసుకొచ్చాను అంటారు. మీ ముగ్గురులో ఎవరు తీసుకొచ్చారో ముందు క్లారిటీ తెచ్చుకోండి. మీ ముగ్గురులో ఎవరు తీసుకొచ్చాం అన్నది ముందు కన్ఫ్యూజన్ లేకుండా ఉండండి. ఈయన మాట్లాడతారు ఏమని, బీజేపీ నాయకులు గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, నాది ఇంకో ఏమి కట్టినా సరే, నాడునాడు కార్యక్రమం చేసినా సరే, ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చిన నిధులు అంటున్నారు. మరి కేంద్రం ఇచ్చిన నిధులు అయితే మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క 29-32 రాష్ట్రంలో కూడా ఇవే కట్టాలి కదా, అవే కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు మరి? ఇది క్రిస్టల్ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చినటువంటి పథకాలు, ఆయన తెచ్చిన పథకాల్లో ఆయన కట్టినటువంటి అమౌంట్ ఏదైతే మన రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి అమౌంట్తో కొన్నిటిలో కేటాయించారు వాటికి. ఈ రోజున ఒక సచివాలయానికి 25 లక్షలు పెట్టి కడితే, శాశ్వతమైన భవనాన్ని నిర్మిస్తే వీళ్ళు 35 లక్షలు 40 లక్షలు పెట్టి అన్న క్యాంటీన్లు కట్టారు. అన్న క్యాంటీన్ దుస్థితి ఎలాగుందో ఒకసారి చూడండి, సచివాలయం ఎలాగుందో చూడండి, ఏమి స్ట్రాంగ్ ఉండే చూడండి. అవి తాత్కాలిక భవనాలు, అవి రేపొద్దున గవర్నమెంట్ పోయిన తర్వాత ఉంటాయో ఊడతాయో కూడా తెలియదు. మీ శాస్త్ర భవనాలు కట్టాం కదా, ఈ రోజు మీ పరిపాలన ఈ సచివాలయం నుంచి కొనసాగుతూ ఉందా అంటే,
రెండు ఫ్లోర్లు అండి, ఒక ఫ్లోర్ కాదు రెండు ఫ్లోర్లు కూడా 25 లక్షలకే కట్టారండి. ఈలో ఎక్కడ వచ్చిన ఆ జనసేన జెండా రంగు ఒకటి, టీడీపీ జెండా రెండు ఒకటి, అల్యూమినియం ప్లేట్లు బిగించి ఒక రేఖ సట్టు నిర్మించారు అక్కడ. అది గమనించాలి. ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రజలు మభ్య పెట్టడం, ప్రజల్ని ఏదో ఒక జరిగిపోతుందని చూపించడం, రాష్ట్రం యొక్క సమస్యలను పక్కన పెట్టి ఏం సాధించారని నాకు అర్థం కావట్లేదు. మనకన్నా ఎక్కువ నిధులు వచ్చినాయి కదా బీహార్కి, నితీష్ కుమార్ గారు ఆయన సాధించుకున్నారు కదా, మరి మీరెందుకని మా వల్లే ఆ ఎన్డీఏ కూటమి ఉంది, మేము సపోర్ట్ చేయకపోతే ఎన్డీఏ కూటమి కింద పడిపోద్ది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధులు ఇవేనా? ఈ రకంగా రాష్ట్రం డెవలప్ అయ్యి ముందుకెళ్తుందా? గత ప్రభుత్వంలో మాట్లాడితే గత ప్రభుత్వం ఎందుకు అంటారు, ఎందుకంటే సంక్షేమ డెవలప్మెంట్ అనేది ఎవ్రీ ఇయర్ కొనసాగుతూ ఉంటేనే అది డెవలప్మెంట్లో ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. గత ప్రభుత్వం చాలాసార్లు ప్రధానమంత్రిని కలిశారు, చాలాసార్లు కేంద్ర మంత్రులను కలిశారు, మాట్లాడారు, వచ్చారు. ఈ స్థాయిలో నిధులు రావడం కానీ లేదంటే అమరావతి మీద ముందుగా మీరు ఫోకస్ పెట్టలేదు. ఇప్పటి వరకు అమరావతి ఎంతవరకు డెవలప్ అయిందంటే, ఒక నిమిషం, ఇప్పటి వరకు మాట్లాడారు కదా, క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి. అమరావతి క్వశ్చన్ కంప్లీట్ చేయనివ్వండి లక్ష్మణరావు గారు. నేను మరొకసారి క్లారిటీ ఇస్తున్నా, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా నేను మధ్యలో ఇంటరాప్ట్ చేసి అనేక సార్లు అనేక ప్రశ్నలు అడిగాను, ఆయన సమాధానం చెప్పారు ఓర్పుగా. ఒక నిమిషం ఓర్పు సహనం ప్లీజ్. గతంలో అమరావతిని మీరు పట్టించుకోలేదు, ఎందుకంటే ఏ స్థాయిలో ఉందో ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. మీరు 3 క్యాపిటల్స్ అనే దాంట్లో పెట్టుకున్నారు. ఒక క్యాపిటల్ అమరావతి అని చెప్పి పెట్టినప్పటికీ కూడా దాని మీద కన్నా వైజాగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. నేను వైజాగ్లోనే ఉంటా అన్నారు, వైజాగ్ మీదే ఫోకస్ పెట్టి పరిశ్రమలు ఏమొస్తే ఇక్కడ డెవలప్ చేయాలి, ఇదే అదని చెప్పి చెప్పారు. పరిపాలనగా రాజధాని ఇక్కడ ఉంటుంది అదే అని చెప్పి. కానీ ఈ స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఒకవేళ గత ప్రభుత్వంలో కూడా మీరు సఖ్యతగానే ఉన్నారు, బీజేపీ అప్పుడు టీడీపీతో కలిసి లేదు, విభేదాలు వచ్చాయి, ఆ విభేదాలు ఈసారి కలవకూడదని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. ఎట్లా కలుస్తారు, ప్రత్యేక హోదా గురించి దీని గురించి అన్నప్పటికీ కూడా కలిశారు, 164 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు నిధులు రావడానికి, అప్పుడు నిధులు రాకపోవడానికి కారణం ఏంటి? ఆశయ గారు మళ్ళీ నేను చెప్తా ఉన్నా, 2014 నుంచి 2019 వరకు వీళ్ళు తీసుకొచ్చిన నిధులేంటి, ఎన్డీఏ కూటమిలో వీళ్ళు సాధించిన నిధులేంటి, రాష్ట్రానికి వీళ్ళు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ మిగతా డెవలప్మెంట్ ఏంటని చెప్పాలా? అలాగే 2019 నుంచి 2024 మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని మేము డెవలప్మెంట్ చేస్తాం, అమరావతిని ఒక రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం అన్నప్పుడు నిధులు ఎందుకు కేటాయించలేదు? మీరు బీజేపీ పార్టీని అడగాల, అడగాలి కదా. బీజేపీ అడగలేదని వీళ్ళు చెప్తారండి, మోడీ గారిని అమిత్ షా గారిని ఒక ప్రకటన అమ్మని చెప్పండి, అమిత్ షా గారు ఒక ప్రకటన అమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా వచ్చినప్పుడు అమరావతి కోసమో ఆంధ్రప్రదేశ్ కోసం ఎక్కడ కూడా నిధులు కేటాయించమని మమ్మల్ని అడగలేదని ఒక స్టేట్మెంట్ బహిరంగ ఇవ్వమని చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు కదా, నిర్మలా రామన్ గారితో ఒక స్టేట్మెంట్ కానీ పార్లమెంట్ లో కానీ మాట్లాడమని చెప్పానండి. వీళ్ళకేం తెలుసు అండి, ఇలా మాట్లాడతారు టీవీలోకి వచ్చి. వైజాగ్ ఇచ్చారండి, వైజాగ్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇచ్చిందా? నేను రాష్ట్రం మొత్తం మీద అన్నానమ్మా, ఇది వైజాగ్ ఉంటుందని. మీరు అమరావతి కాకుండా వైజాగ్ మీద దృష్టి పెట్టారు, వైజాగ్ లో రిషికొండ ప్యాలెస్ ఇవన్నీ మనం చూస్తున్నాము, లేదంటే అదర్వైజ్ కూడా చూస్తున్నాము. నేను దీపావళికి దసరాకి ఈ విధంగా వెళ్తాను, అక్కడే ఉంటానని చెప్పి చాలా సార్లు ఆనాటి సీఎం కూడా చెప్పినటువంటి పరిస్థితి. వైజాగ్ డెవలప్ చేయడానికి ఏమైనా నిధులు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? మరి వైజాగ్ ని పట్టించుకున్నప్పుడు అమరావతిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్న వస్తోంది. ఆ స్థాయిలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయలేదని, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది, తెస్తున్నారు, 4 సార్లు వెళ్ళారు, నిధులు తెస్తున్నాం అంటున్నారు, ఏ విధంగా డెవలప్ చేస్తారు? 2019 వరకు కూడా ఏం తెచ్చారని అడుగుదాం, అది కూడా క్వశ్చన్ చేద్దాం. కానీ మీ ప్రభుత్వంలో ఏంటి అనేది. ఆశా గారు ఇందాక చెప్పిన లెక్క మళ్ళీ చెప్తా ఉన్నా, మరి 2017లో ఆ ఇచ్చిన 2680 కోట్ల ఎక్కడికెళ్ళి పని అన్నా? అప్పుడు రైల్వే లైన్లు ఎందుకు వెళ్ళా? మీరు 2017లో రైల్వే లైన్ మొదలు పెడితే ఇప్పటికి కంప్లీట్ అయ్యారు కదా, ఆ రోజు మీరు పనులు మొదలు పెడితే ఈ రోజు మొత్తం అమరావతి కంప్లీట్ అయ్యారు కదా, ఎందుకు దొంగ లెక్కలు చెప్తారు, ఎందుకు దొంగ మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. ఎన్ని సంవత్సరాలు అండి, అంటే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా అమరావతికి 10,000 కోట్లు ఇచ్చారు, 15,000 కోట్లు ఇచ్చారు, అదిగో రైల్వే, ఇదిగో మెట్రో లైన్, ఇదిగో ఇంకోటి తీసుకొస్తున్నాం అని ఎంతగా ప్రజలు పంపి పెడతారు అట్లా. ఈ రోజు కంపెనీలన్నీ ఎక్కడికి వస్తున్నాయి, వైజాగ్ వస్తున్నాయి, వైజాగ్ దేనికి వస్తున్నాయి, అమరావతిలో ఎందుకు పెట్టట్లా, అమరావతిలో ఎందుకు పెట్టట్లా, ఎవరు కూడా అమరావతిలో పెట్టుబడులు ఎందుకు పెట్టట్లా, అమరావతిలో కాలేజీలు కానీ మెడికల్ కాలేజీ
లేదా వేరే కంపెనీలు కానీ ఎందుకు పెట్టట్లా? అది అనుకూలంగా లేదండి, అనుకూలంగా లేని ప్రదేశం కాబట్టి అందరూ కూడా వైజాగ్ వస్తూ ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజులు 3 రోజుల క్రితం ఏం మాట్లాడారు, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటది, హైకోర్టు బెంచ్ మేము కర్నూలులో కడతాం, అమరావతి రాజధాని. ఆయన కూడా 3 రాజధానులు పాటే కదా పాడారు, ఆయన 3 రాజధానులు పాటే కదా పాడారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ఉంటది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైజాగ్ ఉంటది, అమరావతి వన్ ఆఫ్ ది రాజధాని, కర్నూలు వన్ ఆఫ్ ది రాజధాని. మేము కూడా అదే కదా చెప్పింది, చంద్రబాబు పాట కదా పాడారు. అమరావతి వన్ ఆఫ్ ది క్యాపిటల్ అన్నారా, వన్ అండ్ ఓన్లీ క్యాపిటల్ అన్నారా? మేము 3 రాజధానులు మేము అన్నాం, వన్ ఆఫ్ ది క్యాపిటల్ అమరావతి. ఈయన కూడా 3 రాజధానుల్లో పాట పాడారు కదా, ఆర్థిక రాజధాని. ఈ రోజు ఆర్థికంగా ఆర్థిక రాజధానిగా బలోపేతం చేయడానికి వైజాగ్ రెడీగా ఉంది. వైజాగ్ మనం ఆర్థిక రాజధానిగా ప్రకటించాం. కర్నూలులో మనం హైకోర్టు నిర్ణయించి చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులు. మేము చాలా క్లియర్, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీ కూటమి కానీ కన్ఫ్యూజన్ లో ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు అందరికీ అన్నారు మా హయాంలో చంద్రబాబు, మా హయాంలో బీజేపీ గవర్నమెంట్ ఎంతవరకు నిధులు ఇవ్వాలో అంతవరకు ఇచ్చింది. ఆ నిధుల ద్వారా రాష్ట్రాన్ని చేయాల్సిన అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇన్కేస్ అమరావతికి రాజధానికి నిధులు కేటాయించలేదు మేము అడిగాము, దాన్ని పక్కన పెట్టి 5000 కోట్లు పెడితే వైజాగ్ అనేది ప్రపంచంలోనే నంబర్ 2 గా రాజధానిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ముంబై గానీ ఆ బెంగళూరుని గానీ ఢిల్లీని గానీ తెలంగాణ రాజధానిగా అవ్వాలంటే మనకు వైజాగ్ ఏకైక ఆప్షన్ అండి. అమరావతిలో